నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, నా పేరు భరత్. భరత్ 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 గారు, మీది ఎవరు సార్? మాది కౌడిపల్లి. కౌడిపల్లి సార్, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి డిసెంబర్ 7వ తారీఖున. రాబోయే ఎలక్షన్లో మరి మన నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికోవాలనుకుంటున్నారు? మేడం సునీత రెడ్డి మేడం అని అనుకుంటున్నాం. సో ఎందుకని మీరు ఆమెకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారండి కాంగ్రెస్ పార్టీకి? ఇంత మటుకు అయితే ధర్మసాగర్ కానీ కౌడిపల్లి మండలిలో కానీ ఎక్కువ ఆమెనే వర్క్ చేసింది కాబట్టి. 4.5 సంవత్సరాల పాటు మదన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? ప్రస్తుతం ఏమంతగా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు, వ్యక్తిగతంగా మంచివాడే, కాకపోతే వర్క్ అయితే ఏం జరగలేదు. ఆయన వెనుక ఉన్న వ్యక్తులు వర్క్ ఏం చేయలేదు అంతే. వర్క్ జరగలేదు కాబట్టి మీరు కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నమస్తే భయ్యా, మీ పేరు? నా పేరు పోచయ్య. పోచయ్య గారు, మీది ఎవరండి? మాది రాజపేట వెంకటాపూర్. రాజపేట దగ్గర వెంకటాపూర్. సార్ మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఫస్ట్ వెంకటాపూర్లో? సమస్యలు ప్రస్తుతానికి అయితే ఏం లేవు, ముందు ముందు చెప్పలేం. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి డిసెంబర్ 7వ తారీఖున, రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుండు అనుకుంటున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ సునీతారెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని మీరు ఆమెకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ? మాకు ముందు ఆమెనే చేసిన పనులు కాబట్టి మేము అక్కడ చెప్తున్నామండి. మీకు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో మీ అభిప్రాయం ఏంటండి? మన నరే మదన్ రెడ్డి గారి పరిపాలన మీద, మీ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మాకేం లేదండి, మదన్ రెడ్డి వచ్చి ఇట్లా మా ఊరికి ఒక రోజు ఇట్లా ఇట్లా వచ్చి చూడలేదు, మాకేమి ఎలాంటి పనులు ఇట్లా ఇవ్వలేదు మాకు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మా ఊరికి దత్తత తీసుకుంటానని చెప్తున్నాడు మదన్ రెడ్డి, కానీ దాని మీద ఇట్లా మాకు నమ్మకం అలాంటివి ఏం లేవు. మాకు సునీత లక్ష్మారెడ్డి అయితే మాకు చాలా పనులు చేసింది, రోడ్లు వేయించింది, వాటర్ ట్యాంక్ కట్టించింది, చాలా పనులు చేసింది మాకు. అట్లా కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దాం? కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే భయ్యా, మీ పేరు? విష్ణు. విష్ణు గారు, మీది ఎవరండి? అత్నూరా. సార్ మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సో మరి ఉన్న సమస్యలన్నీ తీర్చాలంటే రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే ఆ సమస్యలను తీర్చగలరు అనుకుంటున్నారు మీరు? సునీత లక్ష్మారెడ్డి గారా, మదన్ రెడ్డి గారా, లేదా బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి? ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే చాలా సమస్యలు ఉన్నాయి, అయితే చాలా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చేయలేదు, కాంగ్రెస్ మాత్రం చాలా పనులు చేసింది. టీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ మధ్యలో దళారుల దారులకే అది అయిపోయింది, కానీ టీఆర్ఎస్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం అలా లేదు. కాబట్టి మేమైతే ఇప్పుడైతే సునీత లక్ష్మారెడ్డి గారికి ఓటేస్తాం. సార్, 4.5 సంవత్సరాలు మదన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటారు, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేశారు కదా. 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మా విలేజ్ మా అత్నూర మండలం మాత్రం ఒక రూపాయి పని కూడా చేయలేడు. ఎన్నిసార్లు మేము పోయి ఆయనను అడిగినా కానీ కూడా మాకైతే ఎటువంటి స్పందించడం లేదు. మీరు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాం. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ గారు, మీ దేవురండి? రెడ్డిపల్లి. రెడ్డిపల్లి సార్, మీ రెడ్డిపల్లి ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? రోడ్లు, డ్రైనేజ్, వాటర్ కానీ, కరెంటు కానీ ఇట్లాంటివి ఏమన్నా సమస్యలు అంటే? గ్రామ సమస్యలు అంటే కరెంటు వేస్ట్ అయిపోతుంది సార్. మీ రోడ్లకు లైట్లు ఉంటాయి ఇప్పుడు ఊళ్ళో మొత్తము 24 అవర్స్ వెలుగుతూనే ఉంటాయి, అవి ఒక్కటి చేపిస్తే మంచిగా ఉంటుంది. సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఎవరిని రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చగలరు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత గారా, లేదంటే టీఆర్ఎస్ నుంచి మదన్ రెడ్డి గారా? ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్కే మంచిగా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ. సో ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఏవి కూడా మంచిగా జరగలేదు, అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాల వారి దగ్గర అయితే చేసిన కట్టుకుంటా అయినా సరే మంచిగా అనిపించింది. అట్లా ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చి చూస్తే తెలుస్తుంది అభివృద్ధి. ఇంకోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఇంకా బాగా చేస్తారు కాబట్టి టీఆర్ఎస్కి వెళ్ళాం. అంతే. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్ గారు, మీ దేవురండి? నర్సాపూర్. నర్సాపూర్ టౌన్. సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీకు తెలిసిన విషయం డిసెంబర్ 7వ తారీఖున, మరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే రాబోయే కాలంలో మీకు ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? మదన్ రెడ్డి బాగున్నాడు. మదన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ. సో ఏం చూసి మీరు ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బాగుంది, అది చాలా బాగుంది. కరెంటు గిరాంటి అన్ని నీళ్ళ కాడికి వెళ్ళి సప్లై అన్నీ మంచిగా ఉన్నాయి. అలా ప్రభుత్వం అలా మంచి పనిచేస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ గతి లేకుండే, ఇప్పుడు కరెంట్ 24 గంటలు కరెంటు. ఇంకేం కావాలి మాకు? 24 కరెంటు కావాలి, మళ్ళీ 4,000 అట్లా ఇట్లా, మళ్ళీ 2,000 పెన్షన్ చేస్తాను కాబట్టి, 16 పెన్షన్ చేస్తాను కాబట్టి ఇంకేం కావాలి మనుషులకు? సౌలత్ ఉన్నోళ్ళకి ఓటేయాలనా లేదా? అట్లా సౌకర్యాలన్నీ మీకు బాగా జరిగినాయి కాబట్టి టీఆర్ఎస్కి చాలా బాగా మంచి నీళ్ళు, ఇంటింటికి మంచి నీళ్ళు కూడా ఇస్తున్నాడు, మంచి వస్తున్నాయి నీళ్ళు కూడా, అట్లా బాగుంది. నమస్తే సార్, మీ పేరండి? కృష్ణగౌడ్ అండి. కృష్ణగౌడ్ గారు, మీది ఎవరు సార్? కాగజముద్దురండి.
కావాలి ముద్ర కాగజ్ ముద్ర కాగజ్ ముద్ర సార్ మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఎవరెవరు నిలబడ్డారు మీకు తెలుసు సునీత గారు కాంగ్రెస్ నుంచి మదన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు వీళ్ళల్లో ఎవరిని ఎన్నుకుంటే నెక్స్ట్ మీకు అభివృద్ధి అనేది ఇప్పుడు ఉన్నదనకంటే ఇంకా బాగా ఉంటుంది అనుకుంటున్నారు మేమైతే మదన్ రెడ్డికి ఇస్తామండి టీఆర్ఎస్ పార్టీ ఏం చూసి మీరు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు పార్టీ అంటే కళ్యాణ లక్ష్మి ఒకటి ఎన్డీటీ నల్ల ఒకటి మళ్ళీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కళ్యాణ్ మళ్ళీ ఏది రుదంత పింఛన్ కానీ 1000 రూపాయలు ఇచ్చాడండి అంతా బాగానే ఉంది మేము ఆయనకి ఓటేస్తామని సార్ 4.5 సంవత్సరాల పాటు మదన్ రెడ్డి గారు పరిపాలన ఇక్కడ చూశారు కదా ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాగానే చేసిండు పర్లేదు బాగానే చేసిండు మళ్ళీ రైతు బంధు అవి రైతు బీమా కానీ రైతు బంధు కానీ అవన్నీ బాగానే ఇచ్చాడు అంత అందరికీ వర్తించింది బాగానే ఉంది అందరికీ నమస్తే సార్ మీ పేరండి అనిల్ కుమార్ గౌడ్ నా పేరు అనిల్ కుమార్ గారు మీది ఎవరండి రాజుపేట రాజంపేట సార్ మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడైతే ఏం సమస్యలు లేదు చాలా సమస్యలు ఉండే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత మదన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా సమస్యలు అనేది తీర్చిండు రీసెంట్గా కూడా ఇంకా చాలా సమస్యలని అవిటిని కూడా తీరుస్తానని చెప్పిండు మొన్న రీసెంట్గా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎలాంటి సమస్యలు ఎవరికి ఎలాంటి సమస్యలు లేవు ఇంకా చాలా ఉండే ఇంతకుముందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తిరిగారు కానీ ఎలాంటి సమస్యలు తీర్చలేరు వాళ్ళు చాలా సమస్యలు క్రియేట్ అయినాయి వాళ్ళ వల్ల ఇప్పుడు మదన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు తీరుతున్నాయి చేస్తున్నాడు మదన్ రెడ్డి సార్ మరి రాబోయే ఎలక్షన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం టీఆర్ఎస్ పార్టీకి చాలా సపోర్టింగ్ ఉంది దానికి కూడా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే అభివృద్ధి చేసింది కాబట్టి దానికే సపోర్ట్ చేస్తాం మేము యూత్ కూడా చాలా చేసింది పేదవాళ్ళకు కూడా బలహీన వర్గాలకు కూడా బాగా చాలా స్కీమ్స్ పెట్టింది కాబట్టి ఇంకా పెడుతుంది కాబట్టి దానికే సపోర్ట్ చేస్తాం మేము నమస్తే సార్ మీ పేరండి శ్రీశైలం శ్రీశైలం గారు మీది ఎవరండి పెద్ద చిదగుంట పెద్ద చింతకుంట పెద్ద చింతకుంట సార్ మరి పెద్ద చింతకుంటలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఏం సమస్యలు లేవు మంచిగానే ఉన్నాయి అంత మంచిగానే ఉంది సార్ మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి 7 తారీఖున ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఇప్పుడున్న దానికంటే డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు సునీత రెడ్డి గారా లేదంటే మదన్ రెడ్డి గారు కేసీఆర్ గారు రావాలి బాబు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మదన్ రెడ్డి గారు రావాలి కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేసి ఉండు ఇప్పుడు ఈ పింఛన్లు ద్వారా కానీ ఈ అమ్మ హాస్పిటల్ అమ్మ ఒడి హాస్పిటల్ కూడా పిల్లలకు మంచిగా చేసి ఉండు కేసీఆరే రావాలని కోరుకుంటున్నాను కేసీఆరే మంచిగా చేసిండు పింఛన్లు 10,000 రూపాయలు ఉండే ఒకప్పుడు 5,000 రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తుంది దానికి మేము తల్లి కూడా మమ్మల్ని ఆశపడతలేదు 1,500 ఇప్పుడు పింఛన్లు వికలాంగులకు కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాము అన్నీ ఇప్పుడు అమ్మ ఒడి హాస్పిటల్లో ఈ బేబీ సబ్బు పౌడరు ఉచితంగా అన్నీ ఫ్రీ ఇచ్చేస్తుంది కేసీఆర్ ఇస్తాడు మా లేని పరిస్థితికి ఇప్పుడు 40,000 కావాలంటే మేము ఉన్న గుంట కూడా అమ్ముకునేవలసి వస్తుండే ఆ ప్రభుత్వం వచ్చేసింది కేసీఆర్ వచ్చేసింది మాకు మంచి అనిపిస్తుంది కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం నమస్తే సార్ మీ పేరండి రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ గారు మీది ఎవరండి ఇక్కడ నర్సాపూర్ నర్సాపూర్ టౌన్ సార్ మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఈ 7 డిసెంబర్ జరగబోయే ఎలక్షన్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీకు డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నాకు టీఆర్ఎస్ సో ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే కొన్ని పనులు రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అట్లాగే పథకాలు బాగున్నాయి కాబట్టి టీఆర్ఎస్ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు అంజనేయుల గౌడ్ అండి నర్స అంజనేయుల గౌడ్ గారు మీరు ఇప్పటివరకు అయితే 4.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు చూసుంటారు ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి ఇంకొకటి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ చెందిన వ్యక్తి మీకు ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఓకే అండి ఈరోజు మనం ఇక్కడ గత ప్రభుత్వాల పాలకులు ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మొన్న తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న మదన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు కంప్లీట్ చేశారు ఇప్పటికి ఎక్కడ వేసిన వాతావరణం అక్కడనే ఉంది ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది కొత్తగా ఏం మార్పు రాలేదు అది ఎప్పుడో పాత జమానాలో ఉన్నప్పుడే ఆర్టీసీ అదొక డిపో శాంక్షన్ అయింది మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోన్న రోజులలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను ఇట్లా పబ్లిక్ సర్వేకి అందరికీ వేడుకుంటున్నానండి మీకు ఇక్కడ ఎవరు నిలబడ్డారు సార్ అంటే క్యాండిడేట్ని ఇక్కడ ప్రకటించలేదు కదా బీజేపీ తరఫు ఇక్కడ క్యాండిడేట్ని ఇంకా 8 తారీఖు రోజు ఇక్కడ ప్రకటిస్తున్నానండి ఆ రోజు చెప్తామండి భాజపా నుంచి మల్లేష్ గారు మీది ఎవరండి జీర్ణోద్ర కాలనీ సో మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్కా టీఆర్ఎస్కా బీజేపీకా టీఆర్ఎస్కి వస్తున్నాం టీఆర్ఎస్కి ఎందుకని వేద్దాం అనుకుంటున్నాను మాకు ఇండ్లు కావాలి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం మనకు కడ్డీ లేదు డబుల్ బెడ్రూమ్లు మాకు కావాలి సార్ అంతే మీరు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తే కట్టిద్దాం అనుకుంటున్నారు నమస్తే సార్ మీ పేరండి బాలచంద్ర బాలచంద్ర గారు మీది ఎవరండి జీడిమెట్ల జీడిమెట్ల సార్ మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఇప్పుడు ఉందనికంటే ఇంకా వేగంగా వస్తుంది అనుకుంటున్నాను టీఆర్ఎస్ అండి
టీఆర్ఎస్. ఎందుకని మీరు టీఆర్ఎస్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 60 ఏళ్లలో కానీ డెవలప్, ఇప్పుడు 64 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది, కానీ వాళ్ళు చేసిన డెవలప్ ఏం లేదు. ఇవాళ నిరుద్యోగులు నిరుద్యోగులు అంటారు, 14 లక్షల మంది నిరుద్యోగులు ఈ 4 ఏళ్ళ తయారు కాలే కదా, అంతకుముందు నుంచే కదా. కాబట్టి టీఆర్ఎస్ వచ్చినాక ఇప్పుడు 36 వేల ఉద్యోగాలు ఇచ్చారు, 80 వేలు నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ముసలి వాళ్ళకు ఆసరా పెన్షన్లు కానీ, లేకపోతే ఇప్పుడు ఏంటంటే అందరికీ ఐటీ ఉద్యోగాలు రావాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే రాదు. గ్రామాలలో ఏంటంటే గ్రామాలలో మనం ఉత్పత్తి పెంచాలి, వాళ్ళకు పని చేసుకునే అవకాశం కల్పించాలి. మనం ఏంటంటే ఎప్పటి నుంచో మన గ్రామాలతోనే మన దేశం ఆధారపడి ఉంది. కాబట్టి కేసీఆర్ ఏం చేస్తుండే అంటే వృత్తి వాళ్ళకు ప్రోత్సహిస్తుండు. గొర్రెలు అంటారు, నువ్వు గవర్నమెంట్ జాబులు రావు, ప్రైవేట్ జాబులు ఐటీ సెక్టర్ ఎన్ని వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండే అంటే మొత్తం ఐటీ సెక్టర్ ఐటీ అని చెప్పేసి మస్తు మంది యువకులు ఈ వ్యవసాయాలను మొత్తం ఆత్మహత్యలకు పాల్పడేటట్టు చేసిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఏం చేస్తుండు, వీళ్ళకు యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపలు పెంచడం వల్ల ఏమవుతుందంటే గ్రామాలలో ఉపాధి పెరుగుతుంది. ఆ ఉపాధి పెరగటం వరకు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు. కేసీఆర్ చేసేది చాలా కరెక్ట్ ఉంది. కొన్ని నచ్చకపోవచ్చు, నియంతృత్వం అంటారు. నియంతృత్వం ఏడుందండి, బషీర్బాగ్ కాల్పులలో నియంతృత్వం ఉందా? అట్లాంటి జరగనందుక నియంతృత్వం. ముదిగొండలో కాల్పులు జరిపిరు, అట్లాంటి జరగనందుక. చుండూరులో దళితుల మీద దౌర్జన్యాలు ఏమైనా జరిగినాయా? దౌర్జన్యాలు ఇక్కడ వీళ్ళు ఏమంటే ప్రతిపక్షాలు ఏం లేదు, ఇందిరా పార్క్ దగ్గర లొల్లి చేయాలి, ఏం లేకపోయినా పబ్లిక్కు చూపెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అడ్జేస్తారు. వాళ్ళు ఎంత చేసినా అది గెలవది, మా కూటమి అనేది గెలవది. నమస్తే సార్, మీ పేరండి? తారాసింగ్ నాయక్. నా పేరు నాయక్ గారు. మీరు ఎవరండి? నర్సాపూర్లో ఉంటాను నేను. నర్సాపూర్లో ఉంటారు సార్? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్. పని చేస్తుండు కాదని కాదు, మంచిగానే చేస్తుండు. కానీ కొంతమందికి సాయం అవుతుంది, కొంతమందికి లాస్ అవుతుంది. ఎట్లా చెప్పన ఇప్పుడు సార్ అన్నట్టు గొల్లలో గొల్లు ఇచ్చిండు, వాస్తవం బెస్తులకు చేపలు ఇచ్చిండు, మిగతా వాళ్ళకు ఏం లేదు. నేను మేస్త్రి పని చేస్తాను, మండలం మేస్త్రి నేను. మేము కార్యక్రమం చాలా మంది ఉన్నాం, మాకేమి హెల్ప్ చేస్తున్నాము? ఒక మాట అడుగుతున్నాం మీకు, మాకు కూడా చేయాలి. అందరు కలిపి చూసుకుంటే వాళ్ళకి ఉన్నోళ్ళకే గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళకే జీతం పెంచుకుంటూ పోయేది, మళ్ళీ ఇచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటే కదా. ఇంకో మిగతా వాళ్ళకి కూడా చూడాలి, వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉంది అని. నాకు ఒక్కరికే కాదు, ప్రతి మనిషికి కూడా ఏం ప్రాబ్లం ఉంది అది కూడా చూడాలి, చేయమని చెప్పాలి కేసీఆర్ సార్కి. నేను చెప్తున్నా తారాసింగ్ నాయక్, నా పేరు నర్సాపూర్ నాది. ఓకే సార్. మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామనుకుంటారు, కాంగ్రెస్ లేక టీఆర్ఎస్ అండి? సార్ ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు నెక్స్ట్ కూడా కేసీఆర్ సార్ వస్తాడు కాదని కాదు, 100% వస్తాడు. సపోర్ట్ ఆయనకి చేద్దాం కాదని కాదు, కానీ పని మళ్ళీ ఇప్పుడు కొన్ని బాగి ఉంది, ఇంకా కొన్ని పనులు అది కూడా ఇంకా పూర్తి చేయాలి. డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు, అది కూడా కొంతమందికి ఇవ్వలేడు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు, అది ఇవ్వలేడు. మళ్ళీ భూమి కూడా ఎవరికి ఉంది లేదు అది కూడా ఇంక్వైరీ చేయాలి. కంపల్సరీ ఇంక్వైరీ చేసి ఈ మంచి చెప్పండి చెప్తున్నాను నేను. మరి ఇక్కడ 4.5 సంవత్సరాల పాటు మదన్ రెడ్డి గారు పరిపాలన చూసుంటారు మీరు, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? సార్ మదన్ రెడ్డి సార్ అంటే ఇప్పుడు ఆయన ఏంది మీదికి వెళ్ళి మన కేసీఆర్ సార్ చెప్తేనే ఈయన చేస్తాడు ఇక్కడ, అంతే కదా. ఈయన మన ఈయన ఏం చేస్తాడు ఒక మాట, ఈయన చేతిలో ఏమి ఎక్కువ ఫోర్ ఏమి ఉండదు, ఉంటుంది మామూలుగా ఉంటుంది, కానీ ఎక్కువ కేసీఆర్ సార్ మన చెప్తేనే చేస్తాడు. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శేఖయ్య. సార్ మీది ఎవరండి? మాది రెడ్డిపల్లి. రెడ్డిపల్లి సార్, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి రెడ్డిపల్లిలో? సమస్యలు మస్తు సమస్యలు ఉన్నాయి. సో మీ ఊర్లో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ సమస్యలను తీర్చాలంటే రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే బాగుండనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి సునీతా లక్ష్మారెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మాకు ఏం ఎలాంటి అభివృద్ధి అయితే ఈ 4.5 సంవత్సరాలు ఇక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే మేము భవిష్యత్తులో కూడా ఇంతకుముందు కూడా మాకు 2 పర్యాలు ఎమ్మెల్యే చేసింది, ఒకసారి మినిస్టర్ చేసింది, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి గారిని కోరుకుంటున్నాం. సార్ 4.5 సంవత్సరాల పాటు మదన్ రెడ్డి గారి పనితీరుని ఇక్కడ చూస్తుంటారు పనులని, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? మా అభిప్రాయం అయితే మిషన్ భగీరథ తప్ప ఊళ్ళలో ఇక్కడ ఎలాంటి పని జరగలేదు. అదైతే ప్రభుత్వ పథకాలు మీకు అందలేదండి? ఏమీ అందలేవు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏవి కానీ, దళిత 3 ఎకరాల భూమి కానీ, ఏది కూడా ఏది మళ్ళీ ఇంటికి ఒక ఉద్యోగం కానీ ఎక్కడ కూడా అదిగలేదు. అది వాస్తవం. అయ్యూబ్ ఖాన్ ఎమ్మెల్యే సార్, 2019 నెక్స్ట్ ఎమ్మెల్యే కౌంట్ చేయాలి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీమే. సునీత రెడ్డి చెయ్యి. సునీత లక్ష్మారెడ్డిజీ కిసిలియే చెయ్యి. సునీత లక్ష్మారెడ్డిజీ మేడం ఆపకు బహుత్ మినిస్టర్ హై, బహుత్ కామ్ కరీ నర్సాపూర్ తాలూకే కే అందర్. యే మదన్ రెడ్డి ఏక్ రూపే కామ్ నే కరా వో హిసాబ్ సే, క్యూంకే పబ్లిక్ క్యా బోల్ రహీ, మదన్ రెడ్డి బోల్ రహీ, వో టీఆర్ఎస్ క్యా కామ్ కరా హమారే పాస్ కుచ్ భీ కామ్ నే కరా, వో బోల్ రహే తెలుగుదేశం సే క్యా బోల్తే వో కర్ రహే యే కర్ రహే బేకార్ హై వో సబ్.
हमको क्या चाहिए, काम चाहिए। हम बेकार आदमी है, काम करने वाले, वर्क करने वाले है, हमको नहीं दे रहे। खाली पैसा किसको दे रहे? गवर्नमेंट और क्या बोले टीचर हो, उनको पैसा दे रहे। गरीब आदमी को पैसा कहाँ से आ रहा? नहीं आ रहा साहब, कोई पैसा नहीं आ रहा, कुछ भी नहीं आ रहा। मदर रेड्डी को औरतों ने डालते मुस्लिम नरसापुर तालुके के अंदर कहाँ से लेकर है? हम मुस्लिम वोट पूरे कांग्रेस को देंगे। तो गवर्नमेंट स्कीम्स का आ रहा नहीं आ रहा? गवर्नमेंट किसको आ रहा साहब, कौन दे रहा? डबल बेडरूम मिल, हाँ किसको किसको दिया? किसको दिया? हम मुस्लिम को दिया, एक तो एक दिया मुस्लिम को। दूसरे गांव से जीने आए तो नरसापुर कॉन्स्टिट्यूशन में किसको? एक मुसलमान को दिया? नहीं दिया। एक मुसलमान को दिया बोलो तो? एस टी को दिया, गांव वाले को एक ने, गैर कौम को दिया, पूरे बाहर ऐसे वालों को जीने वालों को दिया। गांव वालों को एक रुपये का काम नहीं करा। तो मदर रेड्डी ने केसीआर भी कुछ भी नहीं करा। केसीआर दिया एक एक आदमी के पास कितना खर्चा करा? गवर्नमेंट पब्लिक परेशान है। चार साल हुकूमत करा साबुन, चार साल में पब्लिक को परेशान। तेलंगाना मेरा तेलंगाना, उन तेलंगाना पार्टी कैसा होती? तेलंगाना कांग्रेस वाले दिवस हुए, कांग्रेस तेलंगाना दी। तेलंगाना कहाँ से आया? तेलंगाना पार्टी कैसी होती? उसी कार पार्टी है। कार पार्टी बोल रहा हूँ, तेलंगाना पार्टी बोलता हूँ। हमको जरूरत नहीं है, हम कांग्रेस को डालते, सुनीता मदर रेड्डी को डालेंगे। हम हमारे नरसापुर में कांस्टिट्यूशन में पूरा डालेंगे, मुस्लिम में पूरा डालेंगे। थैंक यू सो मच सर। नमस्ते पेद्दैना, नी पेर? संगगोड़ा पेर सर। మీ దేవురండి జక్కపల్లి 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 సార్, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? జక్కపల్లిలో సమస్యలు అయినాయి, మస్తు పనులు చేసారు. కేసీఆర్ వస్తుంది, మీ మదన్ రెడ్డి దునిగా పనులు చేశాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, వేరుపల్ల పెంచిన ఇచ్చాడు, ఇంటవా చెరుకుటలు మంచి చేశాడు, రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. ఇంకంతగానే మంచి అంతగానో మంచి పనికి ఏమి మనకు ఇంకా అవసరం? వ్యవసాయానికి ఇప్పుడు లాగోడికి ఇవ్వబట్టే ఇస్తారా? ఇస్తారా? వాడు పెద్ద కాలు వస్తుంది మా దగ్గర, కాలు చేసిందేగా మల్లన్న సాగర్. బంగారం పనిలేవి మా పక్క, మేము కారు కారు గుర్తుకోటేస్తా. థ్యాంక్ యూ అండి. కారు గుర్తుకోటేస్తా, మా రెడ్డిని గెలిపిస్తా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శీను, నాకు మాట సగదా. నేను కూలి పని చేస్తాను, నేను కూలి పని చేస్తాను. అప్పుడు నాకు 200 పించి వచ్చి, 500 పించి వచ్చి నాకు పించి కట్ చేసాం. ఇలా మండలం కట్ చేసాం, 2 సంవత్సరాలు జీవిను పించులు పోతలే. 2 సంవత్సరాల నుంచి రావట్లేదండి. మీరు మళ్ళీ అప్లై చేసుకోలేదా? చేసాం, మస్తు చేసాం. రా బాబు, నీ ఏజ్లే, నా ఏజ్ పోయి 55 ఏజ్ను, 55 సంవత్సరాలు. నేను పుట్టాడు, నా సబ్బు పుట్టాడు, నేనే నా పించు కట్ చేసిన, మంటలు చేసిన పించు లేవతలే. మరి మీరు ఈసారి ఎవరు కోట వేద్దాం అనుకోండి? కాంగ్రెస్ ఓటు వేస్తాం, అంతే అంతే. నమస్తే పెద్దనా, నీ పేరు? నా పేరు లింగయ్య. లింగయ్య గారు, మీ దేవరండి? మాది అల్లిపురం. అల్లిపురం సార్, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఏం సమస్యలు ఉన్నాయండి చెప్పాలి? ఇక బజారు గట్టిన ఉన్నాయి, రోడ్లు గట్టిన ఉన్నాయి సార్. అవన్నీ బాగాలేదంటున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో మరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆ సమస్యలు పోతాయి అనుకుంటున్నారు? మీరు సునీత లక్ష్మణరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో మదన్ రెడ్డి గారు ఇంతకుముందు పనిచేసిన ఆయన ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ యువలు వచ్చినా గంటే చేస్తారు, యువలు వచ్చినా ఏమి ఉంది ఇప్పుడు మనకు? మీకైతే అభిమానం ఎవరి మీద ఉంది ఈ పార్టీలో? మా మేము ఒక్క పార్టీకి ఉన్నామంట, మేము పార్టీకున్నాము. పాటుకున్న వాళ్ళంతా పనిచేస్తారు, ఎప్పటికీ వాళ్ళే పాటుకుంటారు, వీళ్ళే పాటుకుంటారు. అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే 4.5 సంవత్సరాల పాటు మదన్ రెడ్డి గారు చూసుంటారు కదా, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు మంచి లేదు, మళ్ళీ మాకు ఇప్పుడు ఏమి పనులు చేయలేదు, సౌకర్యం ఏం చేయలేదు. టీఆర్ కేసీఆర్ కూడా ఏం సౌకర్యం చేయలేదు, ఇస్తాననే యాడి అని పెట్టి మరి ఇప్పుడు ఏం సౌకర్యం చేసినాడు చెప్పాలి. మరి మీరు ఎవరికి ఈసారి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ కున్నాం. కాంగ్రెస్కే ఓటేస్తా? ఓటేస్తా అంతే. నమస్తే చెన్నా, నీ పేరు? నాని. నాని, మీది ఎవరు ఇక్కడ? చండి. చండి సో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది ఆ ఊరు? అవును, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ. మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి చండీలో? ఎటువంటి సమస్యలు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుంటుంది అనుకుంటున్నాం? సునీత లక్ష్మణరెడ్డి గారు కాంగ్రెస్, మదన్ రెడ్డి గారు టీఆర్ఎస్, బీజేపీ ఇంకా ప్రకటించలేదు. సో వీళ్ళల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? సునీత లక్ష్మణరెడ్డి ఎమ్మెల్యేగా వస్తేనే బాగుంటుంది. ఎందుకని ఆమెకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాంగ్రెస్కి? ఆమె ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప వేరే పనులు మాత్రం మా తండ్రికి అసలు జరగలేదు, జరగలేదు కూడా. విలేజ్కి జరగలేదు, మా మండలానికి ఏ ప్రాజెక్ట్ జరగలేదు. ఏదో చిన్నగా నీటి గురించి అని పైప్ లైన్ వేసారు, వాటర్ రాలేదు ట్యాంకులకు, ఏం లేదు. అవి ట్యాంకులు కూడా ఆ సునీతమ్మ చేసిన ట్యాంకులే, శాంక్షన్ అయిన ట్యాంకులే ఇప్పుడు స్టార్ట్ చేశారు, అంతే. ఇంకే వేరే ఏం జరగలేదు. 4.5 సంవత్సరాలు మదన్ రెడ్డి గారు ఇక్కడ చూసుంటారు పనితీరు, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు 4.5 సంవత్సరాల పాటు?
అభిప్రాయం అంటే ఇంకా చెప్పని అవసరం లేదు. ఏ ఊరికి అడిగినా ఏదో ఊరికి దగ్గర కౌడపల్లి దగ్గర ఉన్న ఊరికే దత్తక తీసుకుంటున్నాడు. ఆ దత్తకు తీసుకునేవాడు లేదు, చేసింది మాత్రం ఏ మాత్రం లేదు. నాకు తెలిసి చేసింది మాత్రం ఏం లేదు అంతే. అమ్మ మీ పేరు? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ గారు మీ దేవురండి? నా సీతకుంట. సీతకుంట. సరే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మీరు ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? సునీత గారికే లేకుంటే మదన్ రెడ్డి గారికి? మదన్ రెడ్డి గారికి వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ. సో ఎందుకని మీరు ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు? ఆయన కేసీఆర్ ఫండ్ చేస్తుండు, కొన్ని మాఫ్ చేస్తా అంటుండు, మనకు కాల్వలు తెస్తుండు, ఆయనకే వేస్తామని అనుకుంటున్నాం మేమైతే. సో మీకు ఆయన పని పనులు అవుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్కి వేద్దాం అంతే. థ్యాంక్ యూ. నమస్తే పెద్ద. నీ పేరు? నమస్తే. మీ పేరు? చంద్రు. చంద్రు గారు మీ దేవరండి? చంది. చంది. చండి. సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుండనుకున్నారు? సునీత గారా, మదన్ గారు? ఇక్కడ మదన్ గారు కావాలి. మదన్ గారు టీఆర్ఎస్. సో ఎందుకని మీరు ఆయనకి ఆయన కావాలనుకుంటున్నారు? పని చేస్తుండ్రు, మనం పని చేస్తుండే ఆయన పని చేస్తుండ్రు. ఏం పనులు చేశారు మీకు అక్కడ మీ ఊర్లో? ఏమైనా చేశారా? ఏమొచ్చినాయి అండి మీకు? రోడ్ పడుతున్నాయి. మాజీ సర్పంచ్ నుంచింది, మాజీ సర్పంచ్ నేను కూడా. ఆయన చేసి అప్పుడు రిటైర్డ్ చేసి రిటైర్డ్కి ఆయన ఉన్నాడు. పని అవుతున్నాయి, పనులు అవుతున్నాయి మాకు. ఆల్రెడీ పని అవుతున్నాయి, ఎట్లనే పని అవుతున్నాయి. పని కావాలి మాకు, వీడు కావాలి, వాడు కాదు. సుందరరెడ్డి వారికి గెలిచింది, మూడు మాటలు గెలిచింది, ఏం పని చేయలేదు. మాకేం అవసరం లేదు, ఈయన గెలవాలని మాకు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ. మీ పేరు? మా పేరు తిమ్మాపూర్ సారా దుర్గమ్మ. దుర్గమ్మ. దుర్గమ్మ గారు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి రాబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు? కాంగ్రెస్? టీఆర్ఎస్? బీజేపీ? నేను ఇప్పుడు మాట్లాడినాక ఏమున్నా న్యాయం జరిగిందో ఏదానికి వేస్తానో మీరే చూసుకోరు కదా. ఇగో నా పొలం గురించి, ఈ పార్టీ వచ్చింది సంది తిమ్మాపూర్ జెడ్పిసిసి రామగౌడ్, రామగౌడ్ సర్పంచ్ కిషోర్ గౌడ్, శంకరగౌడ్ ఎంపీడీసీ, ఎంపీడీసీ డెర్పిసిసి సర్పంచ్ ముగ్గురు కలిసి నేను 50 ఏళ్ళకోలే 75 ఏళ్ళకోలే మన ఆయన కాస్తులున్న పొలము, ఆ పొలము వాళ్ళు గుంజుకున్నది. గుంజుకొని 2 ఎకరాలున్నర స్కూల్ ఉండంగా తిమ్మాపూర్రా, వాళ్ళు స్కూల్ అని కడుతుర్రు. 2 ఎకరాలు స్కూల్ ఉండంగా కూడా అందులో పిల్లలు కూడా సరిపోని లేరు. వీళ్ళు వచ్చిన సంధి నానా ఇబ్బందులు పెడుతురు. వీళ్ళు ఇప్పుడు ముగ్గురు ఒకటే అయ్యారు. మీకు తెలుస్తలేదా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ సునీతారెడ్డి పార్టీ, ఎంపీటీసీ, డెర్పీటీసీ మదన్ రెడ్డి పార్టీ. నేను నానా ఇబ్బందులు పెడుతురు నాయన. నేను మహిళా రైతును. నాకు నా మొగడు ఎడ్డోడు, నాకు 3 కొడుకులు, నాకు ఒక చిన్న కొడుకు కూడా ఎడ్డోడే. నా మొగడు హుషారు లేడు, వాళ్ళు హుషారుండి కాబట్టి దీని సంగతి చూస్తామని నా పొలంను లాగు చేసుకుర్రు వీళ్ళు 3 కలిసి. వీళ్ళు ఊరుకానిస్తురు సారు నాది. నేను అప్పుడు తెల్ల కాగితాల మీద కొన్నా, తెల్ల కాగితాల మీద ఓల దగ్గర కొన్నంటే మా చిన్నతాత కొడుకు శంకరగౌడు, శంకరగొంత కొన్న. నేను కొంటే నాకు తెలియక ఏదో తెల్ల కాగితాల మీద నాకు పట్టయ్యేసి ఇచ్చిండు. నాకు 16 ఏండ్లు కాపులోని లేచింది. నేను కాస్తులున్నా, నేను కాపులోని లేపుకున్నా. నాకు ఒకసారి కాపులోని కూడా మాపేయింది దాని మీద. ఇక ఇప్పుడు నాకు నానా ఇబ్బందులు పెడుతురు. నాకు కరెంటు షార్ట్ పెట్టిర్రు, నన్ను బోర్ కాడికి పోనిస్తలేరు. బోరు ఊరుకాని అప్పయ్యప్పిర్రు, ఊరుకు నీళ్ళు ఇస్తురు వాళ్ళు. కరెంటు నాది, నేను ప్రైవేట్ కరెంటు కొనుక్కున్నా. నేను నాకు కరెంటు ఇల్లు కూడా లేకుండే టంబాలు కరెంటు నేను కొనుక్కున్నా. నాకు కరెంటు షార్ట్ పెట్టిర్రు. నేను తూకం పోసుకుంటే నా తూకంను వంట పోయి అలుగుల చల్లిర్రు. ఓలు రామగౌడు కిషోర్ గౌడు, కిషోర్ గౌడు రామగౌడు, రామగౌడ్ పెన్లాము జెడ్పిటీసి, కిషోర్ గౌడ్ పెన్లాము సర్పంచి. వీళ్ళు నాకు నానా ఇబ్బందులు పెడుతుర్రు. నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి. నా పిల్లలను నన్ను కాపాడుకోవాలి, లేకు నేను ఆత్మహత్య చేసుకుంటా. నేను ఇగో చెప్తున్నా, నాకు ఏ న్యాయం జరుగుతలేదు. 5 ఏళ్ళకోలే వీళ్ళు ఎక్కిన సంది. ఇదే కష్టం ఉంది నాకు. నా ఇంట పడ్డరు నాకు పెద్ద ఇబ్బంది పెడుతురు. నాకు కరెంటు షార్ట్ కూడా పెట్టగలిగారు వాళ్ళు. నాకు మోటార్ కాడికి ఓనిస్తలేరు. నా పొలం అంతా కంతకంత వేసిర్రు. నా కడీలు ఇరగొట్టిర్రు. నా 150 కడీలు ఇరగొట్టిర్రు. నాది 3 క్వింటాల తీగెత్తుకుపోయిర్రు. నా 6 సాటాలు తీసుకుపోయిర్రు. దినామో సాటర్ పెడతా నా ఆయన, మీకు అందరికీ నమస్తే పెడతా. దినామొక్క సాటర్ పెట్టగలుగుతానా నేను? నేను నాకు గంజికి లేకుండా అయింది. నేను నా కోడన్లది షరీ 10 తులాల బంగారం అమ్మిన, బోల్ రేసిన. 9 బోల్ రేస్తే ఒక్క బోర్ సక్సెస్ అయింది నాయన నాకు. ఆ ఒక్క బోర్కు ఓర్వసాలకు వచ్చిర్రు. ఇవ నా పుస్తకాడికి వెళ్ళి కూడా
నేను అమ్ముకొని నేను కంతకంత అయినా నేను రోడ్ పాలైనా నాకు ఇవాళ ఏం అవసరం లేకుండే నేను దయగూర్చి భగవంతుడు తొలకొచ్చిండు నేను ఇక్కడ వచ్చేసినాను. కానీ నాకు నానా ఇబ్బందులు పెడుతురు, నాకు న్యాయం చెయ్యాలి, నాకు నాలుగే ఐదేండ్లకోలే నా బోరు వాళ్ళు ఊరోళ్ళు ఆడుకుంటుర్రు, మరి నా బోరు పైసలు సర్పంచ్ తీసుకుంటుండా, జర్పిటీసీ తీసుకుంటుండా, రామగోడే కదా జర్పిటీసీ, రామగోడ తీసుకుంటుండా, నా పైసలు నాకు ఇప్పియగలగాలి, నాకు నష్టపరిహారం కట్టియాలి, నన్ను ఆదుకోవాలి అని నాదొక మనవి నేను కోరుకుంటున్నాను. నాకు ఎవ్వరైనా సరే నన్ను ఆదుకోవాలి. మరి మీరు ఓటు ఎవరికి వేద్దనుకున్నారు? మీరు నన్ను ఆదుకున్నాక నేను ఇస్తా. నన్ను ఎవరు, నేను నా ఇంట్లో 9 ఓట్లున్నాయి. నా ఇంటికి మా ఇంటి ముంగట మోరి కట్టిన వాళ్ళు లేరు, ఇదివరకు ఒక రోడ్డు వేసిన వాళ్ళు లేరు, ఒక నీళ్ళు కూడా వస్తలేవు మాకు. మీరు దయచేసి మాకు న్యాయం జరపండి, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా. నేను ఇదే నర్సాపూర్రా నడి రోడ్డు మీద నేను చచ్చిపోతా. మాది 11 మంది కుటుంబము, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాత్రం మీ ఎలక్షన్ల కల్లా నన్ను ఆదుకోవాలి, నన్ను గడ్డకెయ్యాలి. ఇప్పుడు దేవుళ్ళు అంటే వెనక చిరుకు వస్తారు. ఇప్పుడు ఆదుకుంటే వాళ్ళు మానవులే. ఏ దూర కడుపులో కొడుతుందో, ఏ దూరసాని కడుపులో కొడుతుందో నన్ను ఆదుకోవాలి. అదొక్కటి నా మనవి. మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు వాళ్ళకే ఒకటే, అలాగే వేస్తా. థ్యాంక్ యూ. అలాగే వేస్తా, నాది నాకు ఇప్పియాలి. నా పొలము లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు నాయన. మరి నాకు 3 కొడుకులు నా ఉన్నది, నాకు 4 ఎకరాలున్నారా, అందుకెళ్ళి 2 ఎకరాలు గుంజుకురు. మరి అది ఏం న్యాయమో మీరే చేయండి, అది ఏం న్యాయమో మీరు పజలే చేయండి దానికి. నాకు నా మాత్రం న్యాయం జరగాలి, లేకుంటే నేను ఆత్మహత్య ఎలక్షన్ల కల్లా చేసుకుంటా.